కాపీరైట్ ఇష్యూ, సో మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు. ఈ విధంగా వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని ఒరిజినల్ వీడియో కింద ఆడియోతో సహా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, జస్ట్ చూడండి వెళ్ళి. నచ్చితే పేజ్ ఫాలో అవ్వండి. ఇంకా చాలా వాట్సాప్ స్టేటస్ ఉంటాయి. సో ఇంకా ఈ వీడియోలో ఈ ఎడిటింగ్ గురించి చూపిస్తాను. చాలామంది చూపిస్తూ ఉంటారు ఒక 10 మినిట్స్ లోపు, బట్ వాళ్ళ ఫొటోస్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి, మీరు చేసినప్పుడు చాలా స్లోగా మూవ్ అవుతాయి. అది ఈ వీడియోలో క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి ఎడిటింగ్ ట్రిక్స్ చెప్తాను. నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి 9:16 ఉంది కదా, ఆ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ తెచ్చుకోండి. బ్లాక్ కలర్ బ్లాక్ అనే కదా, ఏదో బ్యాక్గ్రౌండ్ తెచ్చుకోండి. మీడియా లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు మీడియా లేయర్ ఉంటుంది కదా, సో ఇందులోంచి ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఒక 10-15 ఫొటోస్ వరకు యాడ్ చేసుకోండి మీ ఇష్టం, లేదా అవే ఫొటోస్ రిపీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ దీని లెంత్ అనేది తగ్గించేయండి. 0.01కి వచ్చేలాగా మొత్తం ఎంత ఉంటుంది అంత ఆ విధంగా తగ్గించేసి మీకు ఈ ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. సమ్ టైమ్స్ లెంత్ పెరిగిపోతూ ఉంటుంది, సో ఎక్స్పోర్ట్ చేసే ముందు చూసుకోండి లెంత్ ఫుల్ తగ్గిందో లేదో. సో నేను ఈ విధంగా ఒక 7 ఫొటోస్ తీసుకున్నాను, జస్ట్ ఒక 1 సెకండ్ తీసుకున్నాను, 1 సెకండ్ వచ్చింది. ఇంక ఎక్స్పోర్ట్ చేశాను వీడియో. ఫస్ట్ ఎక్స్పోర్ట్ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం టూ టైమ్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయాలి. ఫస్ట్ టైం అయితే కంప్లీట్ అయింది, నెక్స్ట్ టైం ఇంకో టైపు ఎక్స్పోర్ట్ ఉంటుంది. సో సేమ్ ఫ్రేమ్ తీసుకొని ఫస్ట్ టైం ఎక్స్పోర్ట్ చేసాం కదా, ఆ వీడియో తీసుకోండి. మీడియోలోకి వెళ్ళి మీడియోలోంచి ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసిన వీడియో తీసుకొని ఈ విధంగా నేను బ్లాక్ కలర్ కట్ చేయడం మర్చిపోయాను ముందు వీడియోలో, సో బ్లాక్ అనేది ఉండిపోయింది. నేను తగ్గించుకుంటున్నాను, మీకు కూడా ఈ వీడియో లెంత్ ఉంటే తగ్గించుకోండి. సో ఈ విధంగా నేను 6 టైమ్ యాడ్ చేసుకున్నాను సేమ్ ఇందాక ఎక్స్పోర్ట్ చేసిన వీడియో. తగ్గించేసుకున్నాను ఇక్కడ కూడా, బ్లాక్ కలర్ నాకు ఉండిపోయింది కాబట్టి. సో నేను ఇంకా తగ్గిస్తాను, ఫుల్ తగ్గించేయండి ఎంతవరకు తగ్గుతుందో లెంత్ అనేది తగ్గించేయండి. అలాగా 5 టైమ్స్ యాడ్ చేసుకోండి, ఒక 5 సెకండ్స్ వస్తుంది నెక్స్ట్ టైం ఎక్స్పోర్ట్కి. సో ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ రెడీగా ఉంది. సో ఇప్పుడు 5 సెకండ్స్ ఉంది మొత్తం ఇది టోటల్. ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, ఈ 5 సెకండ్స్ చాలు నాకు. 1080లో పెట్టుకుని ఎక్స్పోర్ట్ చేయండి. నేను కింద కైన్మాస్టర్ ప్రో వర్షన్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, మీరే డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ వాటర్ మార్క్ అయితే ఉండదు ఇంక ఎడిటింగ్ చేసిన ఫోటో మీద. సో సెకండ్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు థర్డ్, ఇది ఫైనల్ అన్నమాట. సో ఫైనల్ ఇప్పుడు మీడియాలోంచి బ్యాక్గ్రౌండ్ తెచ్చుకోండి. ఎప్పుడైనా మీరు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీడియాలోంచి బ్యాక్గ్రౌండ్ మాత్రమే తెచ్చుకోవాలి, ప్రొఫెషనల్గా చేస్తున్నప్పుడు. మిగిలిందంతా లేయర్ మీడియాలోంచి తెచ్చుకోవాలి, ఫొటోస్ కానీ సంథింగ్ వీడియో కానీ. సో ఈ విధంగా నేను ఇందాక 5 సెకండ్స్ కంప్లీట్ చేశాను కదా సెకండ్ పార్ట్ ఎక్స్పోర్ట్లో, ఆ వీడియో తెచ్చుకున్నాను. ఇది మ్యాక్సిమమ్ నేను 15 సెకండ్స్ వరకు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా 3 టైమ్స్ తీసుకుంటున్నాను, ఓకే సేమ్ అన్నమాట. సో నేను 3rd టైం అనేది మళ్ళీ తీసుకుంటున్నాను ఈ వీడియో సేమ్, అంటే 15 సెకండ్స్ ఉన్నారు కదా అని. సో 15 సెకండ్స్ కోసం నేను 3 టైమ్స్ తీసుకున్నాను 5 సెకండ్స్ వీడియోని. ఈ విధంగా స్ప్లిట్ స్క్రీన్ చేశాను. సో కంప్లీట్ అయింది 15 సెకండ్స్. ఇప్పుడు నా దగ్గర ఒక వీడియో బిట్ ఉంది, సో దాన్ని ఒక 15 సెకండ్స్, టోటల్ 30 సెకండ్స్ చేస్తాను అన్నమాట. ఈ వీడియో క్లిప్ ఆల్రెడీ నేను ఎడిటింగ్ చేసుకున్నాను, హీరో సెంటర్లో వచ్చేలాగా సెంటర్ స్టిల్స్ అన్నీ ఒక కట్ చేసి బిట్ కింద తీసుకున్నాను ఒక 10 సెకండ్స్. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, లేదా ఫోటోలు ఏమేమి చేసుకుంటారంటే ఫోటోలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోటో దీనికి ఫేడ్ యానిమేషన్ ఇవ్వండి, ఈ విధంగా యానిమేషన్ ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి, ఎందుకంటే ఫొటోస్ వెంటనే ఆగి వీడియో వచ్చినప్పుడు కొంచెం గ్లిచ్ అవుతుంది. ఈ విధంగా ఫేడ్ యానిమేషన్ ఇస్తే మీకు వచ్చినట్టు తెలియదన్నమాట మోషన్ అనేది. సో ఈ విధంగా వీడియో అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు నేను ఒక సాంగ్ అనేది తీసుకుంటాను, లిరికల్ సాంగ్ కూడా మీరు తీసుకోవచ్చు. నేను ఈ సాంగ్ కూడా ఎక్కడ దొరక్క కొంచెం వీడియో టు ఆడియో కన్వర్ట్ చేసి మరీ తెచ్చుకున్నాను. సో అదేంటో తెలుసుకోవాలంటే కింద ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మీరు చూడండి ఒకసారి. నాకు ఇక్కడతో బేస్ ఆగిపోతుంది, సో ఇక్కడ వరకు చాలు ఈ ఎఫెక్ట్స్. ఇంకా నేను మళ్ళీ 3 టైమ్స్ పెట్టాను కదా తీసేస్తున్నాను. ఇక్కడ నుంచి హీరో ఎంట్రీ బాగుంటుంది. మీరు మ్యూజిక్ బట్టి ఇక్కడ ఈ విధంగా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి,
మ్యూజిక్ బెడ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మ్యూజిక్ కరెక్ట్గా ఉంది కాబట్టి వీడియో అనేది పెట్టాను నేను. సో కింద ఇన్స్టాలోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఎక్స్పోర్టింగ్ రెడీగా ఉంది. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేశాక నెక్స్ట్ ఈ విధంగా అయితే మీరు స్టేటస్ పెట్టుకోవచ్చు. ఫ్రేమ్ లుక్లా రావాలనుకుంటే నేను మళ్ళీ ఇంకో ఫోర్త్ ఎడిటింగ్ చేయాలి. నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఫ్రేమ్ వైట్ కలర్. మీడియాలోకి వెళ్ళి ఈ విధంగా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తెచ్చుకోండి. మీడియాలోంచి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే తెచ్చుకోండి. తెచ్చుకున్నాక నెక్స్ట్ లేయర్ ఉంది కదా, దాని మీద ఎఫెక్ట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి బేసిక్ ఎఫెక్ట్స్లో ఈ బ్లర్ అనేది తీసుకోండి. బ్లర్ తీసుకుని స్క్రీన్ ఫుల్ స్క్రీన్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. డ్రాగ్ చేస్తే సరిపోద్ది. అడ్జస్ట్ చేశాక నెక్స్ట్ మీకు మీడియా లేయర్లోంచి ఇందాక ఎక్స్పోర్ట్ చేసిన వీడియో తెచ్చుకోండి. ఇందాక థర్డ్ ఎక్స్పోర్ట్ చేసాం కదా, ఆ వీడియో తీసుకోండి. ఎందుకంటే ఫ్రేమ్ లుక్ కోసం. ఫ్రేమ్ లుక్ లేదా వద్దనుకుంటే మీరు ఆ విధంగానే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడితో అయిపోయినట్టు. ఫ్రేమ్ లుక్ కావాలంటే ఈ బిట్ చూడండి. ఇప్పుడు నేను లేయర్ మీడియాలోకి వెళ్ళి బ్లాక్ కలర్ తీసుకున్నాను. జస్ట్ వీడియోకి కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా పక్కన, ఆ 3 డాట్స్ మీకు క్లిక్ చేసి అన్నట్టు బ్యాక్ మీకు క్లిక్ చేయండి. ఈ విధంగా వీడియో వెనక్కి వెళ్ళిపోతుంది. బ్లాక్ కలర్ అనేది వెళ్ళిపోయాక మీకు ఇక్కడ బ్లర్ మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లో క్లిక్ చేసి ఇక్కడ మీకు 10 అని పెట్టుకోండి. 10 పెట్టుకో, 20 పెట్టుకోవచ్చు మీ ఇష్టం. సో అక్కడ చేంజ్ అయింది చూసారు బ్యాక్గ్రౌండ్, మంచి లుక్ అయితే వచ్చింది. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వీడియో నచ్చితే కనుక, నా ఎడిటింగ్ నచ్చితే ఇలాంటి మంచి ఎడిటింగ్ ట్రిక్స్ నేను చెప్తూ ఉంటాను. సో కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి ట్రిక్స్ చెప్తూ ఉంటాను. కొంచెం ఎండింగ్స్ చూసుకోండి, ఎండింగ్స్ మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు. ఓకే, ఇంకా ఎక్స్పోర్టింగ్ అయితే రెడీగా ఉంది. టెక్స్ట్ ఏమైనా ఇచ్చుకుంటే మీ పేరు ఏమైనా ఇచ్చుకోవచ్చు, టెక్స్ట్ ఇచ్చుకోవాలంటే. సో ఇంకా రెడీగా ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి మీకు 1080 పెట్టుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నా వే ఆఫ్ ఎడిటింగ్ మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేసి వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.